హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా ఇవ్వండి. నేనైతే మీషోలో చాలా తక్కువ బడ్జెట్లో కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను. ఆ టాప్ చూడండి. ఈసారి అయితే కొన్ని వెస్ట్రన్ కూడా ట్రై చేశాను. డ్రెస్సెస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఈసారి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చాయి. డ్రెస్ చేసుకుంటే మనకి టాప్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్లోనే వస్తాయి. ఎలా అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండవచ్చు, బట్ నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. నాకు నచ్చిన టాప్ నేనైతే విష్ లిస్ట్లో పెట్టుకొని డైలీ చెక్ చేసుకుంటాను కాస్ట్ ఎలా ఉందనేసి. కొంచెం ఆఫర్స్ అండ్ ఫెస్టివల్ టైంలో కాస్ట్లు అయితే చాలా తగ్గుతాయి టాప్స్కి. సో ఆ టైంలో తీసుకున్నట్లయితే మనం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఫార్ములా బాగా యూజ్ చేస్తాను మ్యాక్సిమం. అలా విష్ లిస్ట్లో పెట్టుకొని ఆఫర్స్ రన్ అవుతున్నప్పుడు బుక్ చేసుకుంటాను. నేను చూపించే టాప్స్ అయితే డైలీ వేర్కి బాగుంటాయి, కాలేజ్ వేర్కి కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఫస్ట్ నేనైతే రెడ్ కలర్ టాప్ అయితే చూపిస్తున్నాను. నెక్ అయితే రౌండ్ నెక్, సోయింగ్కి పైన బటన్స్ వచ్చాయి, ఎల్బో కొంటే హ్యాండ్స్ కిందకు ఉన్నాయి. ఇదైతే సాట్ టాప్ అండి. ఇట్లా వెస్ట్రన్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. కింద జీన్స్తో పేరప్ చేస్తే చూడండి ఎలా ఉందో. నేనైతే బ్లాక్ జీన్స్తో పేరప్ చేశాను. వైట్ కలర్ జీన్స్తో కూడా బాగుంటుంది రెడ్ కలర్ కాబట్టి. ఈ టాప్స్లో 7 కలర్స్ ఉన్నాయి. కాస్ట్ అయితే నాకు 197 రూపీస్ పడింది. సైజెస్ అయితే ఎస్ నుండి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి. క్లాత్ వచ్చేసి రయాన్ అండి. ఫ్యాబ్రిక్ రయాన్ అవ్వటం వల్ల మనం సమ్మర్ కూడా చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు. కుచ్చుకోవటం అలాంటిది అయితే ఏమీ ఉండదు. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గానే ఉందండి. ఇలా ఈసారి అయితే ఫస్ట్ టైం నేను వెస్ట్రన్ ట్రై చేశాను. నెక్స్ట్ ఇంకొక టాప్ అండి, ఇది కూడా వెస్ట్రనే. నావీ బ్లూ పైన క్రీమ్ కలర్ వచ్చింది. ఈ టాప్లో అయితే ఓన్లీ ఈ ఒక్క కలరే ఉందండి. కాస్ట్ అయితే నాకు 175 రూపీస్ పడింది. సైజెస్ అయితే ఎస్ నుండి ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి. ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా రయాన్ అండి. కింద కట్స్ వచ్చాయి. దీన్ని నేను బ్లాక్ జీన్స్తో పేరప్ చేశాను. క్రీమ్ కలర్ జీన్స్ అయితే చాలా బాగుంటుంది, బాగా మ్యాచ్ అవుతుంది. హ్యాండ్స్ అయితే ఎల్బో కంటే కొంచెం కిందకు వచ్చాయి. నెక్ పార్ట్ దగ్గర కొంచెం వర్క్ వచ్చి ఉందండి. చాలా బాగుంది టాప్ అయితే. ఇది కూడా రయానా బట్టి మనం సమ్మర్లో కూడా చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు. చెప్పాగండి, సరైతే ఓన్లీ చాలా తక్కువ బడ్జెట్లోనే తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో టాప్ అయితే. ఇక్కడ చూడండి, నేను ఏదో చెప్తున్నాను. ఇవన్నీ డ్రెస్సులో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. 150 రూపీస్కి అయితే ఈ టాప్ వర్త్ అని చెప్పచ్చు. చూడటానికి కూడా చాలా బాగుంది. కెమెరాలో కొంచెం లైట్ కలర్ పడుతుంది, బట్ అదైతే డార్క్ బ్లూ అండి. నెక్స్ట్ కుర్తా సెట్. ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చి కూడా రయాన్ అండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. సమ్మర్కి బాగా యూజ్ అవుతాయి. నేను సమ్మర్ పర్పస్ మీదే తీసుకున్నాను. ఈ నెక్ అయితే బోట్ నెక్ టైపు వచ్చింది. హ్యాండ్స్ అయితే ఎల్బో కిందకి వచ్చాయి. ఒక టాపు, ఒక పాయింట్ అండ్ దుప్పట్టా వచ్చింది. దుప్పట్టా అయితే చాలా సింపుల్గా వచ్చింది. చూడండి ఈ డ్రెస్ కలర్ వచ్చి వైట్, వైట్ మీద బ్లూ కలర్ పాయింట్ వచ్చింది కాబట్టి దాని కాంబినేషన్లో ఇట్లా లైన్స్ ఇచ్చారండి. పాయింట్కి పాకెట్స్ కూడా వచ్చాయి. చున్నీ అయితే చాలా సింపుల్గా వచ్చింది. నాకైతే దుప్పట్టా అంతగా నచ్చలేదండి. ఈ దుప్పట్టా మీద సిల్వర్ లేస్ ఇచ్చారు. చాలా సింపుల్ అనిపించింది అండ్ ఆల్సో చాలా చిన్నగా ఉంది దుప్పట్టా, అంత పెద్దగా అయితే రాలేదు. ఈ డ్రెస్ అంతా ఓకే, బట్ దుప్పట్టా మైనస్ అని చెప్పచ్చు. క్వాలిటీ వైజ్ బాగుంది. కాస్ట్ అయితే నాకు 497 రూపీస్ పడింది. సైజెస్ అయితే ఎస్ నుండి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి. డ్రెస్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి. మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయవచ్చు. చాలా బాగుంది. బర్త్డే పార్టీస్కి అయితే ఈజీగా వేసుకొని వెళ్ళచ్చు.
ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ మెయిన్ చాలా బాగుందండి. నెక్స్ట్ డ్రెస్ లాంగ్ ఫ్రాక్ అండి, లాంగ్ డ్రెస్. ఈ డ్రెస్ అయితే నాకు అంతగా సెట్ అవ్వలేదని చెప్పొచ్చు. ఏమో నాకైతే అంత సెట్ అయినట్టు అనిపించలేదు. దుప్పట్టా అయితే చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. దుప్పట్టా ఇంత చిన్నగా వచ్చితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. పిక్లోనేమో చాలా పెద్దగా ఉంది, బట్ నాకు వచ్చింది అయితే చాలా చిన్నగా ఉందండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 416 రూపీస్. కలర్స్ అయితే ఓన్లీ ఇది ఒక్కటే ఉంది. సైజెస్ అయితే ఎస్ నుండి 4XL వరకు ఉన్నాయండి. డ్రెస్ కలర్ వచ్చి ఆరెంజ్ కలర్ అండి, లైట్ ఆరెంజ్. నెక్స్ట్ డ్రెస్ అండి. ఈ డ్రెస్సులు అయితే 5 కలర్స్ ఉన్నాయి. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను. నెక్ పార్ట్ మీద కొంచెం చెమ్కి వర్క్ వచ్చింది. డ్రెస్ అంతా ఫ్లవర్స్ వచ్చాయి. కాస్ట్ అయితే 728 పడిందండి నాకు. పాయింట్ దుప్పట్టా పైన టాప్ అండి. పాయింట్కి పాకెట్స్ కూడా వచ్చాయి, చాలా బాగున్నాయి. దీంట్లో అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సైడ్కి కట్స్ వచ్చాయి. హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ నెక్ దగ్గర ఏ చెమ్కి వర్క్ వచ్చిందో అలాంటి చెమ్కి వర్కే వచ్చిందండి. ఓవరాల్ డ్రెస్ అయితే సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. డ్రెస్ అన్నిట్లో నేను చూపించిన అన్నిట్లో నాకైతే చాలా చాలా నచ్చింది. డ్రెస్ ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది, అందుకే నేను ఈ కలరే తీసుకున్నాను. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో సమ్మర్లో మనం ఈజీగా క్యారీ చేయవచ్చు. దుప్పట్టా అయితే ఇలా వచ్చింది, డ్రెస్ అంతా వర్క్ వచ్చింది కాబట్టి దుప్పట్టా చాలా సింపుల్గా ఇచ్చారు. దుప్పట్టాకి సైడ్స్కి లేసు ఇచ్చారండి, గోల్డ్ కలర్ లేసు. అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ టైప్లో ఉంది దుప్పట్టా. చాలా సింపుల్గా వచ్చింది, ఇలా అయితేనే బాగుంటుంది. డ్రెస్ అంతా ఫ్లవర్స్తో అలా ఇచ్చారు కదండి, అందుకని. సో దుప్పట్టా చాలా సింపుల్గా వచ్చింది, చాలా బాగుంది. డ్రెస్ సైడ్ కట్స్ వచ్చాయి. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లింకులన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.